ఒకనొక అడవి ప్రాంతంలో ముగ్గురు దొంగలు కలిసిమెలిసి ఉంటూ అడవి మార్గం ద్వారా వచ్చే వారిని దోచుకుంటూ ఆ డబ్బు ఒకచోట జాగ్రత్తగా దాచుకునేవారు. ఇలా కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు ఒక సన్యాసి కొండల్లోంచి పరిగెత్తుకుంటూ చెమట్లు కక్కుంటూ వీళ్ళకి ఎదురుపడ్డాడు. వాళ్ళు సన్యాసిని ఆపి, "ఎందుకు పరిగెడుతున్నారు స్వామి?" అని ప్రశ్నించారు. "నేను ఒక సన్యాసిని. తపస్సు చేసుకోవటానికి అనువైన స్థలం కోసం వెతుక్కుంటూ ఆ కనిపిస్తున్న కొండల్లోకి వెళ్ళాను. అక్కడ ఒక గుహలో తపస్సు చేసుకోవటానికి లోనికి వెళ్ళగా మృత్యుదేవత కనపడింది. భయం కలిగి నేను పారిపోయి వస్తున్నాను" అన్నాడు ఆ సన్యాసి. "అయ్యా, ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు మాకు క్షుణ్ణంగా తెలుసు. మాకు తెలిసి ఈ ప్రాంతంలో అటువంటిది ఏమీ లేదు" అన్నారు దొంగలు. "నన్ను వెళ్ళనివ్వండి" అంటూ ఆ సన్యాసి చెప్పగా, "అసలు మృత్యుదేవత ఎలా ఉంటుందో మాకు చూపించండి" అన్నారు దొంగలు. బలవంతంగా వారు సన్యాసిని ఆ కొండవైపు తీసుకుని వెళ్ళారు. సన్యాసి వారిని ఆ గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం, ఆ గుహలో ధనరాశి ఉంది. అంత పెద్ద ధనరాశిని వాళ్ళు ఎప్పుడూ చూడనే లేదు. "అమ్మో, మృత్యుదేవత" అని ఆ సన్యాసి వాళ్ళ పట్టుని విడిపించుకొని అక్కడి నుంచి తుర్రుమని పారిపోయాడు. లక్ష్మీదేవి అదృష్ట రూపంలో తలుపు తట్టి పిలుస్తుంటే, "ఈ సన్యాసి మృత్యుదేవత అంటారేంటి? ఇంత అదృష్టాన్ని మనం సమానంగా వంతులు వేసుకొని ఇక మీదట దొంగతనాలు మానేసి హాయిగా కాలం గడుపుదాం" అనుకున్నారు వాళ్ళు. ముగ్గురు ఆ డబ్బు లెక్క పెట్టసాగారు. 100, 1000, 10,000, 100,000,000 డబ్బు ఉంది. ఎంత అని లెక్క పెట్టగలరు? నిద్రాహారాలు మానేసి కొన్నాళ్ళు లెక్క పెట్టారు. కానీ వాళ్ళు లెక్కించింది కొంచెం కూడా కాదు. ఆకలి దహించిపోతూ ఉంటే ఆ దొంగల్లో ఒకడు, "వరై, నేను పక్క ఊరెళ్ళి భోజనం తిని వస్తాను. మీరిద్దరు డబ్బుకు కాపలా ఉండండి" అన్నాడు. మిగిలిన ఇద్దరు కూడా అందుకు ఒప్పుకున్నారు. వాడు పక్క ఊర్లో ఎక్కడైనా సత్రమో లేక పూటకోళ్ళమ్మ ఇల్లో ఉంటే అక్కడికి వెళ్ళి భోజనం సంపాదించుకుని రావడానికి వెళుతూ వీళ్ళిద్దరు వెర్రిబాగులు వారిలా ఉన్నారు. "వాళ్ళకి డబ్బులు ఎందుకు బాగానివ్వాలి? నేనే ఆ డబ్బును అంతా సొంతం చేసుకుంటాను. ఇద్దరికి భోజనంలో విషం కలిపి ఇస్తాను" అనుకున్నాడు. ఇంకా గుహలో డబ్బు కాపలా ఉన్న వాళ్ళిద్దరూ వారిలో వారు, "వరై, అసలు వాడికి డబ్బు ఎందుకు ఇవ్వాలరా మనం?" వాడు వచ్చేలోగా గుహ గుమ్మం దగ్గర చెర కర్ర పట్టుకొని, "వాడు వచ్చిన వెంటనే బుర్ర పగల కొట్టి చంపేద్దాం. డబ్బును మనమే ఉంచుకోవచ్చు" అని చెప్పుకున్నారు. ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి భోజనం తీసుకుని రావడానికి వెళ్ళిన వాడి కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డారు. వాడు భోజనం తీసుకుని వచ్చి రావడంతోనే వాడిని కర్రలతో కొట్టి చంపేశారు. ఇద్దరు సంతోషంగా భోజనం తిని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆహారం తిన్న కొంతసేపటికి వాళ్ళకి కళ్ళు తిరుగుతూ వికారంగా అనిపించింది. "వరే, సన్యాసి మృత్యుదేవత అంటే మనం నమ్మలేదు కదరా. వాడు మనకు ఆహారంలో విషం పెట్టాడు. అది తెలియని మనం వాడిని చంపేసి విష ఆహారం తిన్నాము. నిజమేరా, డబ్బు మృత్యుదేవతతో సమానం" అని గిలగలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు.